పుల్లారికి పచ్చి పచ్చి కావాలి కదండి. ఇంకా ఉన్నాయండి చెట్లు కూడా. ఇవి పండిపోయాయి పులిహోరకి. పులిహోరకి పచ్చిమిర్చి కరేపాకు కావాలి కదా. ఎంత బాగుంటుంది తాజా. మాడికాయలు ఉన్నాయి కదా, ఈ మాడికాయలు బాగా తక్కువ చేసి ఇలాగ ఎంత బాగా వచ్చింది తురుక్కోవాలి బాగా. ఇలా తురిగితే బాగా వస్తాను. మ్యాంగో రైస్ తయారీ విధానం మ్యాంగో రైస్కి ముందుగా బాణలు పెట్టి అందులో కొద్దిగా నువ్వులు నూనె వేసానండి. నువ్వుల నూనె వేసి ఎత్తుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసాను. ఒక స్పూన్ వేసాను దాన్ని. జీడిపప్పు, బాదం పప్పండి, బాదం పప్పు మా చెట్ల పప్పండి. ఈ పప్పులు అన్నీ గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మామిడికాయ తురుం పచ్చడికి ముందుగా నువ్వుల నూనె వేసాను. నువ్వుల నూనె, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి ఎండుమిర్చి జీలకర్రని వేసాను. అందులో అలాగే జీడిపప్పు, బాదపప్పు వేసాను. కొద్దిగా జూన్ ఇలాగ ఫ్రై అయ్యాక అల్లం, మ్యాంగో రైస్కు అల్లం, పచ్చిమిర్చి అల్లం. ఈ అల్లం పచ్చిమిర్చి బాగా ఎదగలను. జీడిపప్పు, బాదం పప్పు అన్నీ చూడంత బాగా ఫ్రై అయ్యేది కదండి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్లు మెంతుల పొడి, 2 స్పూన్లు పసుపు పొడి, 1 స్పూను ఇంగు పొడి. కారం 2 స్పూన్లు వేసాను. ఇది మ్యాంగో రైస్ వేసుకోవచ్చు, అలాగే పచ్చడి కూడా వేసుకోవచ్చు. ఇది తురుము పచ్చడి, తురుము పచ్చడికి వాడుకోవచ్చు, మ్యాంగో రైస్లో కూడా ఇది వేసుకోవచ్చు. మామిడికాయలు తురుమే కదండి బాగా. ఇవన్నీ వేసి కొద్దిగా బాగా ఉడకనివ్వాలి. సాల్ట్ కొద్దిగా టేస్ట్ సరిపడే సాల్ట్ వేసి చాలా బాగా వచ్చింది కదండి. ఎంత బాగా వచ్చింది చూడండి. మాడికెత్తురు ఆయిల్ చాలా ఎక్కువ అనిపించింది కదా. నువ్వులు తక్కువ వేసి ఎక్కువలాగా అనిపిస్తుంది, నూరుకు వస్తుంది. అసలు ఆయిల్ కనపడలేదు చూడు. ఈ మారికాయ తురుం పచ్చడి 10 రోజులు నిలబడి ఉంటుందండి. ఇడ్లీకి, దోశలకి చాలా బాగుంటుంది.
అది అన్నంలో కలిపేస్తే మ్యాంగో రైస్ అయిపోతుంది. వేడివేడి అన్నంలో ఈ మామిడికాయ దూరం పచ్చడి వేసుకుంటుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ సమ్మర్ సీజన్లో మామిడికాయలు ఎక్కువ దొరుకుతాయి కదండి, అది తయారు చేసి ఉంచుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎంత బాగొచ్చింది చూడండి, అంతేండి ఆపేయడం దించేయడానికి. రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి, రెండు గ్లాసు రైస్కి మూడు గ్లాసులు వాటర్ వేసానండి. కొద్దిగా పసుపు బియ్యంలోనే కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసి ఉడకబెట్టేశాను. ఇలా ఆయిల్ వేసి ఉడకబెట్టడం వల్ల చూడండి పొడి పొడిగా వస్తాను చక్క. ఎంత బాగా వచ్చింది చూడండి అన్నం పొడి పొడిగా వచ్చింది కదా. పాత బియ్యం అయితే ఒక గ్లాస్ రైస్కు టూ గ్లాసెస్ వాటర్ పోయాలి. రైస్ బాగా వచ్చింది కదండి పొడి పొడిగా. ఇందులోనే ఇదిగోండి ఇప్పుడు మ్యాంగో తురుతు తయారు చేసాం కదా, కలపాలి. ఈ మామిడికాయ దూరం పచ్చడి ఇందులో కలిపేస్తే మ్యాంగో రైస్ తయారైపోతుంది. ఎంత బాగుంది చూడండి. మ్యాంగో రైస్ గ్లాస్లో కొద్ది కరివేపాకు కొత్తిమీర వేయాలి. ఎంత బాగా వచ్చింది చూడండి మ్యాంగో రైస్, టేస్ట్ చాలా బాగుంది, సూపర్ టేస్ట్. మామిడికాయలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కదండి, ఆరోగ్యానికి చాలా మంచిది, ఇమ్యూనిటీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది.